సిద్దిపేటలో గొల్లభామ చీరలు నేసేందుకు ఆధునిక జాకాట్లు మగ్గాల శిక్షణా తరగతులను ప్రారంభించిన స్థానిక శాసనసభ్యులు ఎమ్మెల్యే హరీష్ రావు. మామూలుగా ఒక చీరకి ఇప్పుడు ఎన్ని రోజులు తీసుకుంటారు? మీ మామూలు ఒక 50 మెంబర్స్కు ఒక 25 మెంబర్స్కు ముందు స్టార్ట్ చేద్దామని మా ప్రోగ్రామ్ ఉంది. దాన్ని ఏమంటాం ఆ లూప్ని ఏమంటాం ఎంత వస్తుంది? పవర్ లేకుండా వస్తుంది మేడం. పవర్ లేకుండా పెడలు వచ్చి చూడండి కాదు అంటే అంటే వాళ్ళు ఆఫీస్కి పవర్ పెడతాము కాబట్టి మోటార్ పెడతాం సార్ పెట్టదు. కానీ ఇప్పుడు ఒకటిన్నర రెండు రోజుల్లో కానీ ఒక చీర మీరు నేయగలిగేటువంటి పరిస్థితి ఉంటుంది. అంటే దాని ద్వారా మీకు కూలి రెట్టింపు అవుతుంది. ఇందాక కార్మికుడు అడిగితే ఏమన్నాడు, మేము ఒక చీర నేస్తే 5,000 రూపాయలు వచ్చేది సార్, వేరు ఒక నెల మీద మాకు 5,000 రూపాయలు 6,000 రూపాయలు గిట్టుబాటు అయ్యేది అన్నారు. కానీ ఇప్పుడు ఈ కొత్త జకాడ్ ఇచ్చిన తర్వాత 15,000 రూపాయలు తగ్గకుండా మా కార్మికుడికి నెలలో గిట్టుబాటు అయ్యేటువంటి అవకాశం ఉంది. అంటే 5,000 కాస్త 15,000 అవుతుంది. అంటే కూలి రెట్టింపు అయితే ఉంది, 300 పెరుగుతూ ఉన్నది. దాని ద్వారా ఏమైందంటే చేనేత కార్మికుడు కొంత సంతోషంగా పనిచేసుకునేటువంటి పరిస్థితి వస్తుంది. అందుకే ఇవాళ 22 కొత్త జకాట్లను ఈ సిద్దిపేటలోని వివిధ సొసైటీల్లో క్లస్టర్లో భాగంగా ఈ 22 మనం ఈరోజు తీసుకోవడం జరిగింది. మీరు ఇంకా బాగా చేసుకుంటే రాబోయే రోజుల్లో ఇంకా కూడా వాటిని తీసుకొచ్చేటువంటి పరిస్థితి ఉంది. వరంగల్లో కూడా పెద్ద మెగా టెక్స్టైల్ పార్క్ కూడా వస్తుంది. సిరిసిల్లలో కూడా టెక్స్టైల్ పార్క్ వస్తుంది. ఇటు వరంగల్ అండ్ సిరిసిల్ల టెక్స్టైల్ పార్క్లు వస్తే ఇప్పుడు మనోళ్ళంతా సూరత్ భీమండ్ బతుకమైన వాళ్ళంతా వాపస్ వచ్చేటువంటి పరిస్థితి వస్తాయి. తిరిగి మళ్ళీ స్వస్థలానికి వచ్చేటువంటి రోజులు వస్తాయి. వేలాది మందికి ఉపాధి దొరికేటువంటి అవకాశం కూడా మన ప్రాంతంలో దొరికేటువంటి అవకాశం ఉంటుంది. అదేవిధంగా నేను డైరెక్టర్ గారితో కూడా ఒక మాట మాట్లాడాను. గతంలో చేనేత కార్మికులుగా ఉండేటువంటి వాళ్ళు ఉపాధి లేక వృత్తి లేక బట్టలకు మార్కెట్ లేక బీడీ కార్మికులుగా మారినారు. చేనేత పని బంద్ చేసి బీడీలు చేసుకోవడం స్టార్ట్ చేసినాం. ఇప్పుడు ఏమైపోయింది, ఆ బీడీ ఆకు కూడా దొరకలేదు. 30 రోజుల పని దొరికేది 15 రోజులు, 10 రోజుల పని కూడా బీడీ కార్మికులకు పని దొరకని పరిస్థితి వచ్చింది. ఇప్పుడు మళ్ళీ చేనేతలో మనం బ్రహ్మాండంగా మార్కెట్ బాగా ఇంప్రూవ్ అయింది. మనము రసాయనాలు 50% సబ్సిడీ మీద ఇస్తూ ఉన్నాం, యాన్ కూడా 50% సబ్సిడీ మీద ఇస్తూ ఉన్నాం, 100% బైబ్యాక్ కూడా తీసుకొని పెళ్లిపులు కూడా సకాలంలో జరుగుతూ ఉన్నాయి. కనుక మళ్ళీ కొంతమంది ఇటువైపు చూస్తూ ఉన్నారు. అందుకే నేను కమిషనర్ గారితో మా డైరెక్టర్ గారితో కలెక్టర్ గారితో ఒక ప్రపోజల్ పెట్టాను. గతంలో చేనేత కార్మికులుగా ఉండి బీడీ వృత్తిలోకి వెళ్ళేటువంటి వాళ్ళు ఎవరైతే ఉత్సాహంగా ఉన్నారో, ఎవరైతే మేము పనిచేసుకుంటాం అంటున్నారో, అటువంటి వాళ్ళ కోసం మనం కొన్ని కొత్త ఒక ప్రోగ్రామ్ ఒకటి తీసుకొద్దామని చెప్పి పెడల్ లూప్, అంటే మీ మీద ఎక్కువ పని భారం పడకుండా కాలుతో తొక్కుతూ ఉంటే ఈజీగా పెడల్ లూప్ ద్వారా మంచి వస్త్రాల్ని తయారు చేయొచ్చు. షర్టింగ్ కానీ టవల్స్ కానీ చాలా మంచి వస్త్రాలు చేయొచ్చు. మంచి డిమాండ్ కూడా ఉంది మార్కెట్లో. అందువల్ల మన దగ్గర నుంచి ప్రయోగాత్మకంగా ముందు ఒక 25 మందికో 50 మందినో మనం కోయంబత్తూరుకు ఎక్స్పోజర్ విజిట్గా పంపించి మీకు అక్కడ ట్రైనింగ్ కానీ దాన్ని చూసి మీరు నేర్చుకుంటే మన దగ్గర ఈ పెడల్ లూమ్స్ను రాబోయే రోజుల్లో ఇంట్రడ్యూస్ చేద్దామని. నాకు తెలిసి ఒక 400-500 మందికి అయితే ఈజీగా అకామిడేట్ చేయొచ్చు. ప్రజలు రెడీగా ఉన్నారు. చాలా సందర్భాల్లో పట్టణంలో మహిళల మీటింగ్ వెళ్ళినప్పుడు మాకేదైనా ఉపాధి చూపించండి, మా భర్త ఒక్కటి సంపాదన మేము బతకలేకపోతున్నాం, మాకు ఏదైనా ఉపాధి కావాలని మహిళలు అడుగుతూ ఉంటారు. సో ముందు ఈ పెడల్లో ఒక 25 మందికో ఒక 50 మందికో కోయంబత్తూరు ఎక్స్పోజర్ విజిట్ పంపించి రాబోయే రోజుల్లో ఇక్కడ ఈ పెడల్ లూమ్ ఇండస్ట్రీని కూడా బాగా డెవలప్ చేసినట్టయితే మహిళలకు స్వయం ఉపాధి అవకాశాలు బాగా మెరుగయ్యేటువంటి అవకాశం ఉంటుంది. మహిళలు ఆత్మవిశ్వాసంతో ముందుకు పోయే అవకాశం ఉంటుంది. మా కలెక్టర్ గారు డిఆర్డీఏ నుంచి ఒక మంచి ప్రతిపాదన మున్సిపాలిటీ నుంచి డైరెక్టర్ గారు పంపినట్టయితే డైరెక్టర్ గారు కూడా దీన్ని కొంచెం ప్రొయాక్టివ్గా మాకు అవకాశం ఇవ్వండి. తప్పకుండా సిద్దిపేటలో దాన్ని విజయవంతంగా ఈ పెడల్ లూమ్ ప్రాజెక్టును ఈ జిల్లాలో అమలు చేస్తామని చెప్పి మీకు ఈ సందర్భంగా తెలియజేస్తూ
అదేవిధంగా మా గోల్కొండ షోరూమ్ కూడా మీరు చాలా బాగా కోఆపరేట్ చేసినారు. అప్పుడు మినిస్టర్ గారు కేటీఆర్ గారు మీరు కూడా మాకు హెల్ప్ చేసినారు. ఇట్ ఈస్ అబౌట్ టు కంప్లీట్. కలెక్టర్ గారు మనం కొన్ని ఫండ్స్ ఇస్తామని వాటిచ్చినాం డైరెక్టర్ గారికి. ఒక షార్ట్ ఫాల్ ఉంది 10-20 lakhs, వాట్ ఎవర్ ఈస్ ద షార్ట్ ఫాల్ వీఆర్ రెడీ టు గివ్. సో నా రిక్వెస్ట్ ఏంటంటే డైరెక్టర్ గారితో ఆ గోల్కొండ షోరూమ్ కూడా కొంచెం తొందరగా పూర్తి చేస్తే ఈ గొల్లభామ చీరలు కానీ మా చేనేత కార్మికులకు కూడా అక్కడ ఒక స్టాల్ ఇద్దాం ఫ్రీగా, ఫ్రీ ఆఫ్ కాస్ట్. నేను వీళ్ళకి మాట ఇచ్చినాను, మా రైతు బజార్లో ఒక స్టాల్ ఇస్తాం, కలెక్టరేట్లో కొత్త కలెక్టరేట్లో ఒక స్టాల్ ఇస్తాం, మన గోల్కొండ షోరూంలో కూడా ఒక స్టాల్ ఇస్తే మార్కెటింగ్ కూడా బాగా ఇంప్రూవ్ అయ్యేటువంటి అవకాశం ఉంటుంది. కార్మికులకు మనకు అమ్ముకోవడానికి రెంట్ లేకుండా మంచి స్టాల్ ఫెసిలిటీ కూడా కల్పిద్దామని అనుకుంటున్నాం. సో మన గోల్కొండ షోరూమ్ను కూడా మీరు దయచేసి వీలైనంత తొందరగా ఒక 1 month ఒక 15 days ఎంత వీలైనంత తొందరగా అందించాలని కూడా మా డైరెక్టర్ గారిని ఈ సందర్భంగా నేను కోరుకుంటూ, అదేవిధంగా మా థ్రిఫ్ట్ ఫండ్ చెక్స్ కూడా ఈరోజు 380,000 రూపాయల థ్రిఫ్ట్ ఫండ్ చెక్స్ కూడా ఈరోజు కార్మికులకు మనం అందజేస్తూ ఉన్నాం. దాంతోపాటు మన టెస్కో నుంచి కూడా కొద్ది డ్యూస్ పెండింగ్ ఉంది, జస్ట్ 2-3 months ఒక 4-5 lakhs ఏదో పెండింగ్ ఉంది. సో శైలజ గారు కొంచెం మా టెస్కో నుంచి రావాల్సిన డ్యూస్ కూడా వీళ్ళని తొందరగా మా సొసైటీలకు మా కార్మికులకు విడుదల చేయాల్సిందిగా డైరెక్టర్ గారిని కూడా కోరుకుంటూ, ముఖ్యంగా మా దుబ్బాక, సిద్దిపేట, గజ్వేల్, ఇటు చేరియాల ఈ ప్రాంతంలో చేనేత కార్మికులు పోచంపల్లి, గద్వాల్, సిర్సిల్ల తర్వాత ఎక్కువగా ఈ ప్రాంతంలో కార్మికులు ఉంటారు. ప్రత్యేకమైనటువంటి దృష్టి పెట్టండి. అదేవిధంగా గజ్వేల్లో మన రూర్బన్ ప్రాజెక్ట్ కూడా మా సీఈఓ గారు కలెక్టర్ గారు అండర్స్టాండ్ ఓకే, రూర్బన్ ప్రాజెక్ట్ కింద వి హ్యావ్ రెడీమేడ్ బిల్డింగ్స్. మీరు బీ ఇన్ టచ్ విత్ మై పిడి డిఆర్డి అండ్ కలెక్టర్. సో వీళ్ళు మీకు ఒక మంచి రెడీమేడ్ బిల్డింగ్ ఇస్తాం మీకు. సో ఆ రూర్బన్ ప్రాజెక్ట్ కింద గజ్వేల్లో మనకి ఏదైతే 2.5 కోట్ల దాన్ని వెంటనే ప్రారంభించి చేనేత కార్మికులకు ట్రైనింగ్ ఇచ్చే ప్రోగ్రామ్ కూడా మీరు అపరల్ పార్క్ ఏదైతే మనం గజ్వేల్లో రావాలనుకున్నామో ఆ అపరల్ పార్క్ను తొందరగా తీసుకురావాల్సిందిగా మా